హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ ఇంక నుంచి మన ఛానల్లో ఎవ్రీ సండే క్యూ అనే అయితే జరుగుతుంది సో ఇప్పటిదాకా మనం ఒక ఫిఫ్టీ క్యూ అనే ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇది ఫిఫ్టీ వన్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ అలాగా కంటిన్యూ అయితే చేద్దాం ఒక హండ్రెడ్ ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేద్దాము నేను కొన్ని కామెంట్స్ అయితే ఇక్కడ రాసుకున్నాను ఇంతకుముందు ఎప్పుడో ఫిఫ్టీ కంప్లీట్ అయింది కదా దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే నేను రాసుకున్నాను దీని గురించి చేద్దాం అని చెప్పేసి అలాగే రీసెంట్గా మీరు అడిగిన కొన్ని కామెంట్స్ కూడా నేను నోట్ చేసుకున్నాను మొత్తం ఇప్పుడు మీతో మాట్లాడతాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ ఇయర్గా చూడండి మీకున్న డౌట్స్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతాయి ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బ్రో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యాండిల్ గార్డ్స్ ప్లీజ్ మేక్ ఏ వీడియో దీని గురించి ప్రత్యేకంగా వీడియో చేయాల్సిన అవసరం లేదు భయ్యా ఎందుకంటే ఇవి ఆ హ్యాండిల్కి సేఫ్టీ గార్డ్స్ అని చెప్పుకోవచ్చు బ్రేక్స్ మనం బైక్ కింద పడిపోయింది కదా పడిపోయినప్పుడు బ్రేక్స్ కూడా ఇరిగిపోకుండా లేకపోతే మనం ఇట్లా బండి నడుపుకుంటూ వెళ్ళేటప్పుడు అవతల ఇంకొక బైక్స్ ఏవైనా వచ్చి మన చేతికి తగలకుండా సో ఇలా హెల్ప్ అవుతుంది అనమాట సో బ్రేక్ లివర్ సిరిగిపోకుండా మన ఫింగర్స్కి ఏమీ కాకుండా ఇది హెల్ప్ అవుతుంది డ్యూక్ త్రీ నైంటీకి హ్యాండిల్ గార్డ్స్ అయితే ఇస్తారు సో మనకి రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న రెండు అయితే వస్తాయి కదా సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇమేజ్లో చూపిస్తున్నాను సో ఇట్లాంటివి మనకి బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు కాకపోతే మీరు ప్రత్యేకంగా బండికి అది వేయించుకోవాల్సిన అంత అవసరం అయితే ఏం లేదు మేజర్ కీరోలు అయితే ఏం ప్లే చేయదు కాకపోతే ఉండటం వల్ల కొంచెం బెనిఫిట్టే సో మీ దగ్గర డబ్బులుండి మీరు వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు సెకండ్ కామెంట్ చూసుకున్నట్లయితే హాయ్ ప్లీజ్ డూ వన్ వీడియో ఆన్ లో కాస్ట్ మెయింటెనెన్స్ బైక్స్ స్కూటీస్ తక్కువ మెయింటెనెన్స్తో మనకి స్కూటీస్ బైక్స్ ఏమన్నాయో ఒక వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు నేను ట్రై చేస్తాను ఎందుకంటే చాలా వర్క్ అయితే ఉంది సో మనకి కేటీఎంకి సంబంధించిన వెహికల్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు నేను ఏ షోరూమ్కి వెళ్ళి వెహికల్ తీసుకుందాం అన్నా సరే టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి కొన్ని షోరూమ్స్లో బజాజ్ కానీ టీవీఎస్ కానీ సో ఇట్లాంటి యమహా షోరూంలోకి వెళ్ళినా కానీ మనకి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్సే ఉంటాయి అందుకనే కొన్ని రోజులు అయితే నేను వీడియోస్ అయితే చేయదలుచుకోలేదు ఆఫ్టర్ మార్చ్ అనమాట మనకి మార్చ్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్స్ అయితే వస్తాయి కాబట్టి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను సో ఈలోపు నేను ఈ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా థర్డ్ కామెంట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది చాలా పెద్ద కామెంట్ అని చెప్పుకోవచ్చు హై బ్రో ఫస్ట్ హ్యాండ్ బైక్స్ కొనలేక హై కాస్ట్ బైక్స్ సెకండ్ హ్యాండ్లో సో ఇదేం లేదు మనకి హైదరాబాద్లో ఢిల్లీలో హై కాస్ట్ బైక్స్ ఉంటాయి కదా అవి తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చ లేదా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా సో మీరు ఏ వెహికల్ అయినా సరే మీరు ఢిల్లీలోనే కాదు లేకపోతే గుంటూరు విజయవాడ హైదరాబాద్ ఎక్కడైనా సరే మీ ఇష్టం బైక్ దగ్గరికి వెళ్ళండి చూడండి ఫస్ట్ ఇంజిన్ కండిషన్ బాగుందా లేదా ఆర్సీ బుక్ వాళ్ళ పేరు మీద ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోండి మొత్తం దాని మీద కేసులు కూడా ఏమీ లేకుండా చూసుకోండి తర్వాత ఇన్సూరెన్స్ అవన్నీ ఉన్నాయి లేదా చెక్ చేసుకొని బండి బాగుంటేనే వాళ్ళు చెప్పిన ప్రైస్కి మీ దగ్గర ఆ డబ్బులు ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే అన్న యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎందుకు తీసుకోలేదు అన్నయ్య ఇది మేము రీసెంట్గా మా ఫ్రెండ్ బ్లాగ్ అయితే చేశాను కదా కొత్త బైక్ కొనుక్కున్నాడు కదా మా ఫ్రెండ్ సో అది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకున్నాడు ఎందుకు యాక్సెస్ తీసుకోలేదు అని చెప్పేసి కామెంట్ అనమాట సో నేను వాడికి ఫస్ట్ టీవీఎస్ ఎంటార్క్ అయితే సజెస్ట్ చేశాను చూడగానే వాడికి నాకు నచ్చలేదు మామ నాకు వద్దన్నాడు ఫసినో తీసుకుంటానని చెప్పేసి వాడే చెప్పాడు సరే షోరూమ్కి వెళ్ళాము కొన్ని కారణాల వల్ల వాడికి అది నచ్చలేదు సరే యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ కానీ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ కానీ తీసుకోమని చెప్పాను సో యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ ఎక్కువ ఉంది ఫుల్లీ డిజిటల్ కన్సోలు బ్లూటూత్ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ ఉన్నప్పటికీ కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉంది అంత కాస్ట్ పెట్టే ఏం అవసరం లేదులే సో బడ్జెట్ అన్నాడు వన్ ల్యాక్ అన్నాడు సో ఇంకొక ఫైవ్ థౌసండ్ రూపీస్ యాడ్ చేసుకొని యాక్టివ్గా వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోమని చెప్పేసి చెప్పాను అందుకే యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా బాగానే ఉండిద్ది కాకపోతే టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అయితే ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ కూడా అవ్వచ్చు సో ఎందుకు అంత ప్రైజ్ అని చెప్పేసి ఇంకా మేము టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నాము సో అది యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోవడానికి కారణం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే అన్న జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఆప్షన్లో పెట్టుకోవాల్సిందేమో జూపిటర్ కూడా నేను సజెస్ట్ చేశాను భయా జూపిటర్ ఎంటార్కు సో ఇవి నేను సజెస్ట్ చేశాను వాడికి నాకు టీవీఎస్లో ఏ వెహికల్ వద్దు నాకు ఆ డిజైన్ నచ్చలేదు అన్నాడు సో ఇంకా నేనైతే ఏం చేయలేను ఎందుకంటే ప్రజెంట్ వన్ ట్వంటీ ఫైవ్ మనకి ఎక్కువ స్పేస్ ఉన్న స్కూటర్ ఏదైనా ఉందంటే జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ అనే చెప్పుకోవచ్చు ఇద్దరు కూర్చుంటే బైక్ మీద స్కూటీ మీద కానీ బైక్ మీద కానీ ఇద్దరు హెల్మెట్స్ అయితే పెట్టుకోవాలి మ్యాండేటరీ అయితే అయిపోయింది సో నేను విజయవాడలో చాలా మంది దగ్గర అయితే చూశాను బైక్ మీద ఇద్దరు వెళ్తుంటే ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని అయితే వెళ్తున్నారు సో అట్లా మీరు రెండు హెల్మెట్స్ క్యారీ చేయాలంటే మాత్రం మీకు జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు వాడికైతే డిజైన్ నచ్చలేదు నేనైతే చెప్పాల్సింది చెప్పాను సో వద్దన్నాడు సరే యాక్టివ్ అని తీసుకున్నాం ఇంకా అంతే నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే యమహా ఎంటీ వన్ ఫైవ్ వర్షన్ టూ వస్తుంది బ్రో ఖచ్చితంగా మీకు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అయితే ఎంటీ వన్ ఫైవ్ అయితే వస్తుంది ప్రెజెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్లో ఎంటీ వన్ ఫైవ్ అయితే మనకి ఎక్కడ లభించట్లేదు కదా ఎందుకంటే మేబీ డిజైన్ మార్చచ్చు యూఎస్డి సస్పెన్షన్తో తీసుకురావచ్చు సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్పాలంటే యూఎస్డి సస్పెన్షన్తో వస్తుంది అని చెప్పేసి చెప్పారు మార్చ్ తర్వాత అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఎంఐఎ ఎంటీ వన్ ఫైవ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఎన్ఎస్ టూ హండ్రెడ్ కొనాలా ఎన్ఎస్ టూ ఫిఫ్టీ కొనాలా మై ఫస్ట్ బైక్ ప్లీజ్ సార్ అది ఎన్ టూ ఫిఫ్టీ ఎన్ఎస్ టూ ఫిఫ్టీ అయితే కాదు సో నేనైతే నాకు బడ్జెట్ తక్కువలో బెస్ట్ బైక్ ఏదైనా ఉంది అని అనుకుంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ అని చెప్పుకోవచ్చు మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే ఎన్ఎస్ టూ హండ్రెడ్ అవుతుంది కాకపోతే ఇప్పుడు టూ ఫిఫ్టీ సీసీలో మీకు బెస్ట్ బైక్ అయితే ఎన్ టూ ఫిఫ్టీ అని చెప్పుకోవచ్చు నేను పర్సనల్గా రైడ్ చేసినప్పుడు నాకు సీట్ కంఫర్ట్ బాగా నచ్చింది హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది టూ ఫిఫ్టీ సీసీ మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తక్కువ ఉండింది ఆయిల్ కూల్ కాబట్టి సో మీకు మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఎన్ఎస్ టూ హండ్రెడ్ కన్సోల్ కన్నా ఎన్ టూ ఫిఫ్టీ కన్సోల్ అయితే చాలా బాగా నచ్చింది లుక్స్ కూడా బాగుంటాయి మొత్తం ఎల్ఈీ లైట్స్ అయితే ఉంటాయి బై డైరెక్షనల్ ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా ఎన్ఎస్ టూ హండ్రెడ్ కన్నా ఎన్ టూ ఫిఫ్టీ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ టైం కంటెనల్ అంటున్నారు కాబట్టి మీరు రెండిట్లో ఏ వెహికల్ అయినా తీసుకోవచ్చు నేనైతే మాత్రం ఎన్ టూ ఫిఫ్టీయే సజెస్ట్ చేస్తాను ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బెస్ట్ బైక్ సజెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిసి మీకు ఫ్యామిలీకి ఉపయోగపడాలి నాకు కొద్దిగా మైలేజ్ ఎక్కువ రావాలి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అనుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అయితే తీసుకోండి లేదు నేను కొంచెం ఎక్కువగా లాంగ్ రైడ్స్ కూడా చేస్తాను అని అనుకుంటే వన్ ఫిఫ్టీ సీసీ తీసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో మీకు ప్రజెంట్ టీవీఎస్ రైడర్ అయితే మంచి ఫ్యూచర్స్తో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ లాగా అయితే ఉంది లేదు నాకు టీవీఎస్ రైడర్ నచ్చలేదు అని అనుకుంటే సెకండ్ ఆప్షన్ కింద షైన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకోండి ఈ రెండు వెహికల్స్ నేను సజెస్ట్ చేస్తాను ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా మీరు తీసుకోవచ్చు కొద్దిగా ప్రైజ్ అయితే ఎక్కువ ఉంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఈ త్రీ వెహికల్స్ అయితే మీరు మైండ్లో పెట్టుకోండి ఈ మూడిట్లో ఏదైనా ఒకటైతే తీసుకోండి రివ్యూస్ అవన్నీ చూసి లేదు నాకు కొంచెం లాంగ్ రైడ్స్ వెళ్తాను అంటున్నారు కాబట్టి పల్సర్ వన్ ఫిఫ్టీ అయితే బెస్ట్ బైక్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దాకా అయితే ఉంది డ్యూల్ డిస్క్ అయితే తీసుకోండి మీకు ఫ్యామిలీకి కూడా కావాలన్నారు కాబట్టి ఫ్యామిలీ కూడా సెట్ అవుతుంది లేదు నాకు సింగిల్ సీట్లోనే కావాలనుకుంటే పల్సర్ వన్ ఫిఫ్టీ సింగిల్ సీట్ అయితే ఉంటుంది కదా స్టాండర్డ్ అంటారు సో ఆ వెహికల్ అయితే తీసుకోవచ్చు సో యూనికాన్ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం కొంచెం యూత్ అయితే మాత్రం పల్సర్ వన్ ఫిఫ్టీ తీసుకోండి కొంచెం అయితే మాత్రం యూనికాన్ అయితే తీసుకోవచ్చు సో ఈ రెండు బెస్ట్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు సీసీ పరంగా మీరు అడిగారు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సీసీఏ మ్యాగ్జిమ్ చాలామంది కొనుక్కునే సీసీ కూడా ఇదే సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నేను పిక్ చేసుకున్న కొన్ని కామెంట్స్ అయితే ఒకటి నుంచి యాభై దాకా క్యూఎన్ఏ ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేశాను కదా దాని తర్వాత నేను క్యూఎన్ఏ అయితే చేయలేదు కానీ కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే నేను నోట్ చేసుకున్నాను ఒక క్యూఎన్ఏ ఎపిసోడ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తే దీని గురించి అని చెప్పేసి సో వాటిలో ఒక సెవెన్ కామెంట్స్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడతాను కొంచెం సీరియస్గా అనిపించింది నాకు ఈ కామెంట్స్ అయితే చెప్పాలి మీరు తెలుసుకోవాలి ఈఎంఐ ఆప్షన్లో ఇంట్రెస్ట్ ఎంత ఈఎంఐ ఆప్షన్లో ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ అయితే చేశారు ఈఎంఐలో వెహికల్ తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఎంత పడిద్ది అని చెప్పేసి చాలామంది తెలుసుకోవాలనుకుంటారు కదా మనకి ఐడిఎఫ్సీ ఒకటి బజాజ్ ఫైనాన్స్ ఒకటి టీవీఎస్ ఫైనాన్స్ ఒకటి హెచ్డిఎఫ్సి అని చెప్పేసి ఇట్లా మనకి చాలామంది ఫైనాన్స్ అయితే చేస్తుంటారు కొన్ని కొన్ని షోరూమ్స్లో బజాజ్ వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని షోరూమ్స్లో ఐడిఎఫ్సీ వాళ్ళు ఉంటారు సో ఇట్లా మనకి ఫైనాన్స్ చేసే వాళ్ళని బట్టి మనకి ఈఎంఐ అయితే మారుతూ ఉండి కొంతమంది టెన్ పర్సెంట్కి చేయొచ్చు కొంతమంది ట్వంటీ పర్సెంట్కి చేస్తారు కదా సో ఈఎంఐ ఎంత పడింది అనేది ఎవరు చెప్పలేరు భయ్యా మీరు ఒక వెహికల్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ షోరూమ్కి అయితే వెళ్ళిపోండి దానికి మినిమం డౌన్ పేమెంట్ అంటారు కదా అది ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఎంత మీరు మీరు ఎంత పే చేయాలనుకుంటే అంత పే చేసేసేయండి ఇంట్రెస్ట్ ఎంత పడుతుందని చెప్పేసి అడగండి తర్వాత మీరు వేరే ఫైనాన్సర్ దగ్గరికి కూడా వెళ్ళి కంపేర్ చేసుకొని ఎవరు తక్కువకి ఫైనాన్స్ చేస్తే వాళ్ళ దగ్గర అయితే వెహికల్ అయితే తీసుకోండి సో ఇది నేను చెప్పాలనుకున్న ఫస్ట్ కామెంట్కి ఆన్సర్ అయితే తర్వాత సెకండ్ కామెంట్ వచ్చేప్పటికి టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ చేశాను కదా సో దాని కింద కొన్ని కామెంట్స్లో ఒక కామెంట్ అయితే బైక్ బిల్ట్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు నేను పర్సనల్గా రైడ్ చేసినప్పుడు నాకు టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే బాగా నచ్చింది మంచి సౌండ్ అయితే ఉంది హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది మనం పెట్టిన డబ్బులకి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు కాబట్టి టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే బాగుంది ఇంకా అది రిపేర్ సంగతి అంటారా మనకి స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి సో పెద్ద పెద్ద టీవీ షోరూమ్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి పల్లెటూరులో కొన్ని టీవీ షోరూమ్స్ అయితే ఉంటాయి కాబట్టి అక్కడ లేకపోతే మీరు వేరే అంటే సిటీకి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు మీరు టీవీఎస్ వెహికల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సర్వీస్ చేయించుకోవచ్చు సో స్పేర్ పార్ట్స్ అయితే మీకు ఒక చోట దొరకపోతే ఇంకో చోట దొరుకుతాయి కాబట్టి మీరు హ్యాపీగా టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకోండి ఇంకా థర్డ్ కామెంట్ వచ్చినప్పటికి మా హైట్ ఫైవ్ పాయింట్ నైన్ అండ్ సిక్స్ ఫీట్ సో ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ ఫీట్ సిక్స్ ఫైవ్ ఉన్నా సరే హైట్ ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఏ వెహికల్ అయినా సరే పర్ఫెక్ట్గానే సెట్ అవుతుంది భయా రాయల్ ఎన్ఫీల్డ్ మీకు సెట్ అవుతుంది కేటీఎం వెహికల్స్ సెట్ అవుతుంది యమహా వెహికల్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఎందుకంటే ఇవి కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉంటాయి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కామెంట్ చేయాలి కానీ నేను ఫైవ్ ఎయిట్ ఉంటానన్నా నాకు ఏ బైక్ సెట్ అవుతుంది అంటే మీకు ఏ బైక్ అయినా సెట్ అవుతుంది భయ పర్సనల్గా మీరు హైట్ తక్కువ ఉన్నారనుకోండి ఒకసారి షోరూమ్కి అయితే వెళ్ళండి మీ డ్రీమ్ బైక్ ఉంది కదా సో ఎన్ఎస్ టూ హండ్రెడ్ మీ డ్రీమ్ బైక్ అనుకోండి మీరు హైట్ తక్కువ ఉన్నారనుకోండి ఒకసారి షోరూమ్ దగ్గర వెళ్ళండి వాళ్ళు ఏమేమేమే బైక్ మీద ఎక్కి కూర్చోండి కాళ్ళు కింద అందుతులేదో మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ తీసుకోండి టెస్టైడ్ వెహికల్స్ కూడా ఉంటాయి వెళ్ళి అడగండి రైడ్ కూడా చేయండి మీకు నచ్చితే అప్పుడు మీరు తీసుకోండి సో ఇది నేను థర్డ్ కామెంట్కి నా రిప్లై అయితే ఫోర్త్ కామెంట్ వచ్చి కిక్ స్టార్ట్ నో వింటర్లో ప్రాబ్లమా కిక్ స్టార్ట్ లేకపోతే వింటర్లో ఏమైనా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు కదా కిక్ స్టార్ట్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఇప్పుడున్న ప్రజెంట్ బీఎస్ సిక్స్ వెహికల్స్కి సో ప్రజెంట్ బీఎస్ సిక్స్లో మనకి ఫ్యూల్ ఇంజక్షన్ అయితే ఇచ్చారు కాబట్టి కిక్ స్టార్ట్ అయితే అవసరం లేదు కొన్ని హండ్రెడ్ సీసీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వెహికల్స్లో ఇప్పటికీ కిక్ స్టార్ట్ అయితే తీసుకొస్తుంది సేఫ్టీగా మనకి కిక్ స్టార్ట్ అయితే ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి సెగ్మెంట్లో కూడా కాకపోతే పెద్ద పెద్ద సీసీ వెహికల్స్లో మనకి కిక్ స్టార్ట్ అయితే లేదు ఎన్ఎస్ టూ హండ్రెడ్లో తర్వాత డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్లో డ్యూక్ త్రీ నైంటీలో ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్లో మనకి కిక్ స్టార్ట్ అయితే తీసేస్తున్నారు అంతేగాని మీరు ఎన్ఎస్ టూ హండ్రెడ్ తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయి కిక్ రాడ్ లేదు కదా ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలో చేస్తుంటే మాత్రం మీరు ఏ వెహికల్ కొనలేరు సో అది ఫిఫ్త్ కామెంట్ చూసుకున్నట్లయితే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ లేకపోతే ప్రాబ్లమా ప్రాబ్లం ఏముండీ ఏముండదు మీకు నేను పర్సనల్గా డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే యూజ్ చేశాను అందులో మీకు రెండు ఉంటాయి లోపల మీకు ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండింది దానిపైన మీకు ఫైబర్ ప్యానల్స్ అనమాట ఆ ఫైబర్ ప్యానల్స్ మీరు కింద పడిపోయింది అనుకోండి బండి ఫైబర్ ప్యానల్ అయితే ఇరిగిపోయింది ఇరిగిపోయినా సరే లోపల ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు సో ఇఫ్ ఇన్ కేస్ అది కూడా పగిలిపోతే మాత్రం ఈ పెట్రోల్ పోయింది మళ్ళీ కొత్త ఫ్యూయల్ ట్యాంక్ అయితే మీరు కొనుక్కొని వేయించుకోవాలి అంతే సో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ కావాలంటే మాత్రం మీకు డ్యూక్ త్రీ నైంటీలో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డ్యూక్ వన్ ట్వంటీ కూడా మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు సో ఇప్పుడు ఆ బైక్ కింద పడిపోయింది అనుకోండి మీ మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఏంటంటే కొద్దిగా సొట్ట పడిపోయి కొద్దిగా లోపల అయితే వెళ్ళిపోయింది ఆ సొట్టం తీయాలంటే చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతాయి అదే మీకు ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనుకోండి సింపుల్గా కొత్త కొనుక్కొని అయితే వేసుకోవచ్చు సో మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ మళ్ళీ ఎండ్లో పెట్టారనుకోండి కొద్దిగా హీట్ అయింది అనుకోండి లోపల ఫ్యూయల్ కూడా మీకు కొంచెం హీట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో మీకు థౌసండ్ సీసీ వెహికల్స్ ఉంటాయి కదా మీకు పెద్ద పెద్ద సీసీ వెహికల్స్లో మీకు మెటల్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఏమీ ఉండదు లోపల మీకు ప్లాస్టిక్ ఫ్యూల్ ట్యాంకే ఉంది ఏ ఫ్యూల్ ట్యాంక్ ఉన్నా సరే మనకి కంపెనీ వాళ్ళు మంచిగానే డిజైన్ చేస్తారు సో మనకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇవ్వలేదని చెప్పేసి మీరు కాంప్రమైజ్ అయ్యి మీ డ్రీమ్ బైక్ని మీరు వదులుకుంటే మాత్రం మీరు ఇంక ఏమీ కొనలేరు సో ఇది ఒక క్లారిటీ అయితే ఇద్దామని చెప్పేసి ఆన్సర్ అయితే చేస్తున్నాను తర్వాత సిక్స్త్ కామెంట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఇమేజెస్ అప్కమ్మింగ్ బైక్స్ సిబి వన్ ట్వంటీ ఫైవ్ ఒకటి ఎంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అపాచి వన్ ట్వంటీ ఫైవ్ ఇట్లాంటి ఇమేజెస్ అనేది ఫేక్ ఇమేజెస్ మనకి గూగుల్లో కొట్టినా వస్తాయి అనమాట సో హిందీ ఛానల్స్లో కొంతమంది లేకపోతే ఇంగ్లీష్ ఛానల్స్లో కానీ లేకపోతే అబ్రాడ్లో కానీ ఆ వెహికల్స్ అయితే వచ్చేసినాయి మన ఇండియాకి ఎప్పుడు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వస్తాయి ఆ తర్వాత ఎంటీ వన్ ట్వంటీ ఫైవ్ రివ్యూ కూడా అడుగుతున్నారు సో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి షోరూమ్స్లో ఉంటే అఫీషియల్గా అప్పుడు నేను వీడియో చేస్తాను కానీ ఇట్లా ఫేక్ ఇమేజెస్ పెట్టి అయితే నేను వీడియోస్ అయితే చేయను నన్ను అయితే అడగద్దు సో అది మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకున్నాను సో వాళ్ళైతే కొంచెం ఫేక్గా అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇమేజెస్ పెడుతుంటారు మనకి తమ్మిళ్ళలో ఒకటి అయితే లోపల మ్యాటర్ ఇంకోటి ఉండిది కాబట్టి నేనైతే అవన్నీ నమ్మను సో మనకి లైవ్లో అఫీషియల్గా ఎప్పుడైతే వస్తుందో వెహికల్ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను అంతేగాని లేని బైక్ని సృష్టించి ఫేక్గా అయితే చేయడానికైతే నేను ఎప్పుడు ట్రై చేయను సో అది ఇంకా లాస్ట్ కామెంట్ నేను రాసుకున్నది కిక్ రడ్ లేకపోతే బ్యాటరీ డౌన్ అయితే ప్రాబ్లం కదా లో బ్యాటరీ ఇండికేటర్ అనేది మీకు కన్సోల్లో అయితే చూపిస్తూ ఉండిది ఇఫ్ ఇన్ కేస్ లో బ్యాటరీ ఇండికేటర్ అనేది బ్లింక్ అయితే మాత్రం బ్యాటరీని ఛార్జింగ్ అయితే పెట్టించుకోండి సో ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఛార్జింగ్ అయితే ఫుల్ చేస్తారనమాట సో మళ్ళీ మీరు బండిలో పెట్టేసుకొని యూజ్ చేసుకోండి అంతేగాని సో మీకు బ్యాటరీ అనేది లో అయిపోతే ప్రాబ్లం కదా అంటే కిక్ రాడ్ లేకపోతే మాత్రం ప్రాబ్లమే కిక్ రాడ్ ఉంటే మాత్రం మీరు బండిలో ఉన్న బ్యాటరీని తీసైనా సరే కిక్ స్టార్ట్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే మీకు పెద్ద సీసీ వెహికల్స్లో కిక్ స్టార్ట్ అయితే ఉండదు లో బ్యాటరీ అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఛార్జింగ్ అయితే పెట్టించుకొని యూజ్ చేసుకోవాలి మీకు కిక్ కిక్రాడే కావాలనుకుంటే మాత్రం మీ డ్రీమ్ బైక్స్ ఉంటాయి కదా అవి మర్చిపోయి హండ్రెడ్ సిసి వెహికల్లో లేకపోతే వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్లో తీసుకోండి మీరు బ్యాటరీ అనేది టైం టు టైం అనేది ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉంటేనే మీ వెహికల్ ప్రాపర్గా పనిచేసిద్ది సో ఇది సో ఇది ఫ్రెండ్స్ క్యూఎన్ఏ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ వన్ అయితే ఇప్పుడు దాకా ఒకటి నుంచి యాభై అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అట్లా కంప్లీట్ చేద్దాము ఎవ్రీ సండే అయితే క్యూవన్ఏ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద మీరు ఏదైతే కామెంట్స్ చేస్తారో వాటిలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి నెక్స్ట్ సండే క్యూవన్ఏలో నేను ఆన్సర్ అయితే చేస్తాను సో ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఇన్స్టెంట్గా రిప్లై కావాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ